వన్డేల సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించారు. భుజన్ నొప్పితో బాధపడుతున్న సీనియర్ ఓపెనర్ శిఖర్ ధవన్ ఊహించినట్లుగానే కివీస్ పర్యటనకు దూరమయ్యాడు. దీంతో గతంలోనే ప్రకటించిన టీ20 జట్టును గబ్బర్ స్థానంలో సంజు శాంసన్ ను తీసుకున్నారు. ఇక యువ సంచలనం పృథ్వీ షాకు వన్డేలో తొలిసారిగా అవకాశమిచ్చారు. మంగళవారం జాతీయ సెలక్షన్ కమిటీ 16 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఈ నెల 24 నుంచి టీ20 సిరీస్, ఫిబ్రవరి 5 నుంచి వన్డే సిరీస్ జరుగుతుంది. శాంసన్, పృథ్వీ షా ప్రస్తుతం కివీస్ పర్యటనలోనే ఉన్న భారత్ ఏ జట్టులో సభ్యులుగా ఉన్నారు. శాంసన్ ఇటీవల కాలంలో వరుసగా పెవిలియన్ కే పరిమితమై విండీస్ తో 3 టీ20లో ఆడి 6 పరుగులు సాధించాడు. వివాదంలో 8 నెలల వేట తర్వాత పృథ్వీ షా తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కించుకోగలిగాడు. భారత తరపున 2 టెస్టులు ఆడిన షా వన్డే జెర్సీ ధరించడం ఇదే తొలిసారి. ఆదివారం న్యూజిలాండ్ 11 తో జరిగిన 2 వార్మప్ లో పృథ్వీ 150 రన్స్ చేసి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. మరోవైపు వన్డేలో కేదార్ జాదవ్ తన స్థానాన్ని కాపాడుకున్నాడు. టీ20 జట్టు విరాట్ కోహ్లీ, రోహిత్, శాంసన్, రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, పంత్, శివం డుబే, కుల్దీప్ యాదవ్, చహాల్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, షమి, సైని, జడేజా, సర్దూల్ ఠాకూర్. వన్డే జట్టు విరాట్ కోహ్లీ, రోహిత్, పృథ్వీ షా, రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, పంత్, జాదవ్, శివం డుబే, కుల్దీప్ యాదవ్, చహాల్, బుమ్రా, షమి, సైని, జడేజా, సర్దూల్ ఠాకూర్.